यादाद्रि भुवनगिरि जिल्ला यादगिरिगुट्टलो सोनिया गांधी टीपीसीसी अध्यक्षुडु उत्तम कुमार रेड्डी पिलुपु मेरकु करोना नियंत्रणलो केंद्र राष्ट्र प्रभुत्वालु पूर्तिगा विफलमय्यायि अंटू आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ला ऐलय्य अन्नारु। अनंतरं आयन मीडियातो पलु अंशालपै चर्चिंचारु। ఈ కరోనా మహమ్మారి సుమారు 70 రోజులుగా భారతదేశ ప్రజానికాన్ని గడగడలాడుస్తుంది। కరోనా మహమ్మారి వల్ల ఇలా భారతదేశం మొత్తం అతలాకుతలమైన ఉద్దేశంతోటి మా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షురాలి పిలుపు మేరకు ఇక్కడ రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం రాష్ట్రంలో అందరూ కూడా ఇలా దీని మీద ఒక ఉద్యమం చేసి ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా భారతదేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కొండంత అండ ఉందన్న ఉద్దేశంతోటి ఇలా భారతదేశ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉంది। ఇలా దాంట్లో కరోనా సమయంలో ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులకు ప్రజలందరికీ ఒక బాసటగా ఇలా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో ఒక కొండంత అండతోటి ఇలా హామీ ఇచ్చే ఉద్దేశంతోటి ముఖ్యంగా మా ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పిసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక మా రాష్ట్రం మొత్తం కూడా ఇలా ట్విట్టర్ ద్వారా అందరికీ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా నాలుగు డిమాండ్లతోటి ఇలా అందరం ముఖ్య కంఠంతోటి స్పీక్అవుట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం। ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ద్వారా ఏదైతే ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లలో ఇమీడియట్లీ 10,000 రూపాయలు జమ చేసే విధంగా అదేవిధంగా రెండో పాయింట్ ఏదైతే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను వారు ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక మూడో పాయింట్కి వచ్చేసరికి ఇక్కడైతే మైగ్రేట్స్ వలస కూలీలుండ్రో వాళ్లకు ప్రభుత్వమే వాళ్ళ నిధులతోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ళలో చేర్చే ఉద్దేశంగా చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టినము। దాని 100 రోజుల నుంచి 200 రోజులకు కేటాయించే విధంగా చేయాలని చెప్పి దీనివల్లనే ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది। ఖచ్చితంగా ఈ నాలుగు డిమాండ్లను నెరవేర్చే విధంగా ఇలా భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా అనేక ద్వారా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ప్రధానికి తెలిసే విధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయేంత వరకు కూడా అందరం మేల్కొని ఇలా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలకు ఇక్కడ బలు బలహీన వర్గాలకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో సోనియా గాంధీ పిలుపు మేరకు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా ఈ నాలుగు ప్రధాన డిమాండ్లను మేము తెలియజేస్తున్నాం। దీని ద్వారా ఇక్కడ వలస కూలీలకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సొంత ఖర్చులతోటే వాళ్ళను ఇళ్లకు తరలించే విధంగా చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఉపాధి హామీ కూలీలను కూడా బిల్లును వెంటనే చెల్లించి ఏదైతే గతంలో 100 రోజులు ఉందో దాన్ని 200 రోజులకు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। దాని ద్వారా ఇలా పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉందని చెప్పి